కులం చేప వండమన్నావు, తినకుండానే పోయావు కదే అమ్మా అమ్మా. సత్పాబు ఎక్కడికి వెళ్ళిపోయారా, ఊరంతా ఎతకలే చచ్చిపోతున్నానా. మా పెద్ద ముసలితో పోయిందిరా, సావుకౌరు చెప్పడానికి జోలపాలు వెళ్తున్నాను. ఇంకా సావుకౌరు చచ్చిగారు ఏంట్రా, మెగాస్టార్ బొమ్మరి ఇల్లుదండి, పదండి థియేటర్కి వెళ్దాం. అబ్బా చిరంజీవి సినిమా ఇదేంటి ఇలా అయిపోతాడు. అవును రాయడకొండలో, మన అపోజిషన్ బోసుబాబు గారి బ్యాచ్ ఫస్ట్ టికెట్ కోసిందంటే మన పరువు పడమట్లం కాలంలో కలిసిపోయిందట. అవునరా, ఫస్ట్ టికెట్ మనమే కోయాలి. ఇంకా ఆల్చు ఎందుకురా, బాక్స్ వచ్చేసింది, పూజ చేయాలి, బ్యానర్లు కట్టాలి, కటౌట్లు దండలేయాలి, పదండి. శ్రీశైలం మా అమ్మ పోయిందని కాకితో కూడా కబురెట్లేదు. బాబు గట్లేదు, నా కొడుకు ఏడు గుండెలు పంపాను కదా. ఎక్కడికి, తిరుపతి క్షౌరానికి? ఎక్కడ వచ్చాడు, ఎవరికి చెప్పాడు? అంటే ఊరంతా పిలిచి వచ్చేసరికి ఆలస్యం ఉంటది. ఇంకా ఆలస్యం చేస్తే శవం కంపు కొట్టేసేలాగుంది. ఎత్తేద్దామా? ఏంటది ఇది? కాదు అది, గురుగారు మరో 10 నిమిషాలు చూస్తే మన ఏడుకొండలు వచ్చేస్తాడేమో. శ్రీశైలం తొందరగా ఈ పని అయిపోతే మన పని మొదలెట్టేవచ్చు. ఒకవేళ రాలేదనుకో, ఏడు కంపు ముగిపోయింది, పాడెత్తే టైంకి ఏడవడానికి మన వాళ్ళు అందరు ఉన్నారు. అంటే వీళ్ళు వచ్చింది అందుకోసమా? లేకపోతే మీ బామ్మ మావిడే పోతే వీళ్ళెందుకు అడుగుతారేంటి? అయితే మీకు పోయాల్సిన ఈ మందు కాదురా, ఎలకల మందు. ముందు మందు పోచి అందరూ ఏం కలిపినా ఓకే, పొజిషన్ అలాగుంది, తల్లి అయితే మాత్రం స్మెల్ రాదా? అది నిజమే, ఆలస్యం అమృతం విషం. అమ్మా మనవడు రాని, ఆడొచ్చేంత వరకు ఏం చెయ్యాలంటే శవం కాస్త అష్టపంద్రం అయిపోతుంది. అక్క ఫోన్ తీసేద్దామే. అమ్మా అమ్మా, పొద్దునే పంచశనగలు ఉడక పెట్టుకున్నావు కదే అమ్మా, తినకుండానే పోయావు కదే. నువ్వేం బాధపడకుండమ్మా, మీ మందులోకి వాడుకుంటానే. మా అమ్మ పొద్దున నీకు మందు కావాల్సి వచ్చిందిరా. అమ్మా ఎంత బాధపడ్డా, పోయిన వాళ్ళు తిరిగి రారు కదా. నా బాధ అది కాదే, పోయిన మా అమ్మ తిరిగి రాదు సరే, ఊరెళ్ళిన నా మనవడు ఇంకా తిరిగి రాలేదే అని. ఏరా, వీళ్ళని పిలుచుకురావడానికి వెళ్ళాడు కదా, వీళ్ళొచ్చి చచ్చారు, ఆడొచ్చి చావలేదే. అసలే సావిల్లు, ఇంకెంతమంది చస్తారే, సావు సావు అంటావు, వచ్చి చస్తాడే. దానికివ్వు, పక్కూర్లోనే ఉంటూ 22 సంవత్సరాల తర్వాత ఈ ఇంటికి రావడానికి దానికి ఇప్పటికీ తీరిక దొరికింది. ఏంటి పిన్ని, అన్నీ తెలిసి కూడా నువ్విలా మాట్లాడతావు? ఇక్కడికి రావాలని, మిమ్మల్ని అందరినీ చూడాలని ఎన్నిసార్లు ఈయంతో గొడవ పడి చచ్చానో నా కూతురు అడిగితే చెప్తుంది.